నుంచి రావాలి నీకు బైబిల్లో అందుకనే ఇలాంటి సందర్భం అనుమానం వస్తుందనే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ధనవంతుడు ఎవరు పేదవాడైన లాజరు ఆ గురించి రానప్పుడు చూద్దాం ఒకసారి. లోక సువార్తలు ఏం రాశాడు? లోక సువార్త 16 అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఒకసారి 16:23 అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను యజ్ఞజ్వాలలో యాత్రపడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనిపించితివి, అలాగుననే లాజరు కష్టము అనిపించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే చాలండి. భూమి మీద ధనవంతుడు ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. తనకిష్టమైనట్టు. ఎవరికిష్టమైనట్టు? ఇప్పుడు మన ఎవరికిష్టమైనట్టు బ్రతుకుతున్నాం? డౌటా? మరి చెప్పాలా మాటతో అందరిగా? మనకా దేవునికా? చాలా ఉంది. నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానండి, నన్ను అడగడానికి ఎవరు ఉన్నారో అంట బ్రతికితే అంటే పోయే కాలం దాపరించేసిందని అర్థం. ఎందుకని? ధనవంతుడు తనకిష్టమైనట్టు అనిపించాడంట. ఎవరికిష్టమైనట్టు? ఇప్పుడు ఆడికి వెళ్ళాడట ఫాదర్ అబ్రహాం అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహాం గారు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసావు? ఎవరికిష్టమైనట్టు? ఇప్పుడు చెప్పండి, భూమి మీద మనకిష్టమైనట్టు బ్రతుకుదామా, దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుదామా? దేవుని సంతోషపెడదామా, మనం సంతోషపడేలా బ్రతుకుదామా, మనుషులు సంతోషపెడదామా? అంతే కదండి మూడు విషయాలు అంటే. ఒకటి మనం మనం సంతోష పెట్టుకోవడం, రెండు ప్రజలను సంతోష పెట్టడం, మూడు దేవుని సంతోష పెట్టడం. మనం ఏ క్యాడర్లో ఉన్నాం? రెండు క్యాడర్లో ప్రమాదమే. ఏ క్యాడర్లో ఇష్టం అంటే, ఒకటి మనలో మనం సంతోష పెట్టుకోవడం అంటే అర్థం తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? మన మన సంతోష పెట్టుకోవడం మనకు బాగా తెలుసు కదా, అందుకని బాగా తెలుసు. ఆలోచించండి, ఇప్పుడు మనలో మనం సంతోష పెట్టుకోవడం అంటే ఏంటి? మనకు నచ్చినట్టుగా అంటే కంఫర్టబుల్ లైఫ్ అంటే మనకు నచ్చినట్టు బ్రతకడం. కష్టం మనకి ఇష్టం ఉండదు, కష్టం మనకి ఇష్టం ఉండదు, మనకు నచ్చినట్టుగా బ్రతకడం అంటే మన కళ్ళు సుఖ పెడతాం, సంతోషపెడతాం, మన నోరుని సంతోషపెడతాం, మన శరీరాన్ని సంతోషపెడతాం. అంటే అర్థం ఏంటి? నచ్చిందల్లా చూస్తాం. ఇప్పుడు మొబైల్లో దేవుని వాక్యం చూడడం మంచిదే కదా, మంచిదే కదా, పనికి మళ్ళీ చూడడం నీకు నచ్చిన. ఇప్పుడు పనికి మళ్ళీ చూస్తే నీకు సంతోషం వస్తుంది కదా, సినిమా పాటలు చూస్తే ఎంత సంతోషం. ఊగిపోతుంటారు కొంతమంది సెల్ ఫోన్ పెట్టుకుని, ఊగిపోయేవాళ్ళు లేరా? సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా పాటలు చేసి ఎగిరేవాళ్ళకి అక్కడ ఉంటుంది డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ఎక్కడా? అక్కడ ఎగిరిది కానీ అక్కడ పాటలు వస్తాయి, దేవుడు పెడతాడు. అప్పుడు ఎగిరిది కానీ అగ్ని ఆరదు. ఇప్పుడు నోట్లో పాన్ పరాగ వేసుకున్నావు అనుకోండి, అడా అనుకుంటాడు కొంతమంది. అంటే నీ నోటిని ఏం చేస్తున్నావు చెప్పండి? స్మోక్ చేసి ఇప్పుడు దమ్ములాగి చూసారు మీరు ఎప్పుడైనా? చూసి ఉంటారు కదా, మన కాల్చపోని ఎదరోళ్ళు చూసి ఉంటాం కదా. ఆడు అలా అలా ఊరుతూ ఉంటాడు. ఆడు అనుకుంటాడు, ఆహా ఎంత సుఖం అనుకుంటాడు.
అనుకుంటాడు అనుకోడా? అంటే శరీరాన్ని సుఖపెట్టడం ఇది, మనల్ని మనం సంతోషపెట్టడం దేవుని దుఃఖ పెట్టినట్టు అర్థం. పాపం ఎప్పుడు కూడా మనకు సంతోషాన్నే ఇస్తుంది. పాపం ఎప్పుడు కూడా మనకి ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నీతిగా బ్రతకడం ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇస్తుందండి, ఇస్తుంది కదా. కానీ తొదకు అది సంతోషాన్ని ఇస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు ఏం చేయబడతారు తెలుసా? వాదార్చబడతారు. ఏం చేయబడతారట? అని ఉంది. అంటే మనం సంతోషపడాలి అని అంటే అక్కడ సంతోషపడాలంటే ఇక్కడ ఏం చేయాలా? దేవుని కొరకు కొన్ని ఏడవాలని కాదు, కొన్ని చంపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి, అవి వదులుకోవాలంటే బాధ ఉంటుంది, ఉండదా? బాధ అనిపించాలా? ఆ బాధ వదులుకోవాలి. నేను ఇది వదులుకోలేకపోతున్నా, వదులుకోవాలి. మరి అది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. లోకంలో బ్రతికినంతకాలం అది నీకు ఇష్టం, ఇప్పుడు నీకు ఇష్టం లేదు, వదిలేయరా, వదిలేయరా. మీకు అర్థమవుతుందా? కొంతమంది కొన్ని కొన్ని వదలరు. ఇప్పుడు నీకు అందంగా రెడీ అవడం ఇష్టం, అందంగా రెడీ అవుతుందని నేను చెప్పట్లే, కానీ కొన్ని కొన్ని ధరిస్తా కదా, అలాంటివి వదులుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉండదుగా. మన కార్యక్రమంలో పాస్టర్ గారు చెప్తున్నారు, నెహేమే అన్న, ఆయన చెప్తున్నారు, వాళ్ళ అమ్మ ఇంజనీరింగ్ చదువుతుంది, ఎక్కడో చదువుతుంటే మేకప్ కిట్ ఎంత ఉందంట ఒక్కొక్కరికి స్టూడెంట్స్కి. డాడీ ఒక్కొక్కరికి ఇంత ఇంత బాక్స్ వేసుకుని వచ్చారంట మేకప్ కిట్లు. అంటే ఆయన అన్నారంట, అమ్మ నువ్వు మాత్రం ఏం కొనుక్కో తల్లి. అంటే ఇప్పుడు ఈ కాలేజీలో ఈ హాస్టల్లో అందరూ ఎలా ఉన్నారు? ఎంత పెట్లు వేసుకొచ్చారు? బట్టల పెట్లు కాదు ఇవి, ఎంత ఇష్టమో. ఒక్కో కలర్ అంట, ఒక్కో రోజు ఏ డ్రెస్కి తగ్గ కలర్ ఆ డ్రెస్ అంట. అంటే ఇవి ఉంటాయి కదా, అవన్నీ నేను ఇప్పుడు వర్ణించలేను, వర్ణించే టైం కాదు. అలా ఇష్టమవుద్ది, కానీ దేవుళ్ళకి వచ్చాక ఆ ఇష్టం ఏమవ్వాలి? ఏమవ్వాలి? చంపేయాలి. సినిమాలు చూడడం ఒకప్పుడు ఇష్టమే, చంపేయాల. సరదాగా బూతులు మాట్లాడి నీకు ఒకప్పుడు ఇష్టమే, చంపేయాల. చెడ్డ చూపులు చూడడం ఒకప్పుడు ఇష్టమే, చంపేయాల. పాపం చేయడం సరదాగా తిరగడం ఒకప్పుడు ఎంజాయే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చంపేయాల. చంపేసుకునేటప్పుడు బాధ వస్తారు కదా. కొంతమంది కొన్ని వదులుకోవాలంటే ఎంత బాధో, ఎంత బాధో కదండి, బాధ కాదా? కానీ దేవుని సంతోషపెట్టాలంటే ఇవి ఏం చేయాలి? ఏం చేయాలి? కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఇంత నీతిగా బ్రతకాను, దేవుని మందిరానికి వస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, సువార్త కోసం ధనాన్ని ఖర్చు పెడుతున్నాను, నా పాపాన్ని అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే లోకంలో వాళ్ళు నీతిగా చక్కగా హ్యాపీగా పోతున్న మేళ్ళ మిత్తులు కారులు అన్ని హ్యాపీగా ఉన్నారు, నేనేంటి ఎలా అయిపోయాను అనుకుంటా, కరెక్టే. అది తాత్కాలికం. అదేంటి చెప్పండి? ఇప్పుడు చూడండి, ఆశ పలగా ఆవేశపడిపోయాడట. ఆవేశపడిన తర్వాత హృదయానికి ఏమొచ్చేసిందంట? బాధ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు చూడండి, ఒకసారి 16 వచ్చింది చదవండి. ఆయనను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఎలా ఉంది? తర్వాత వచ్చింది చదవండి, నిత్యముగా నీవు వారిని కాలు జారు చోటనే. ఇప్పుడు 21 వచ్చింది చదవండి, ఇప్పుడు అంటున్నాడు, ఒప్పేసుకుంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని చారండి. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చినాక నేను బైబిల్ మూసాను, పక్కన పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఈయన ఒకే ఒక్క మాట అన్నాడు. ఏ మాట? అమ్మ నిద్ర వస్తుందా? మొహం కొడుకు రావచ్చు, నిద్ర వచ్చే వాళ్ళు మొహం కొడుకు రావచ్చు. జ్వాలపాట్ల ఉందా? ఒక మాత నిద్ర వస్తే తప్పేం లేదు, కానీ వీళ్ళు మొహం కొడుకుని రండి. నేను అందుకే శనివారం రాత్రి తొందరగా పడుకోవాలి. మనం సోమవారం నుంచి శుక్రవారం వరకు తొందరగా పడుకుంటాం, శనివారం రాత్రి మాయదార రోగం వచ్చేది మనకి. ఆ రాత్రి సెల్ ఫోన్ ఎక్కువ చూస్తాం, ఎందుకని రేపు ఆదివారం కదా. టీవీలో ఆ రాత్రి ఎక్కువ పలుకుతాయి. రెండు, సోది కబుర్లు కూడా ఆ రోజే వస్తాయి. నిజమే కదండి? కానీ మిగతా రోజులు అబ్బో పని ఉంది పొద్దున్న తొందరగా లేవాలి అని తొందరగా పడుకుంటాం, కానీ శనివారం దేవుడు పని ఉందని తొందరగా పడుకో. అందుకే చెప్తున్నా, శనివారం ఎప్పుడు పడుకోవాలి? మాకంటే తప్పదు కదండి, మీకేంటి?
సేవకులు తప్పదు కదండి, మాకు మీటింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఒంటి గంట రెండు అవుతుంది, మీకు ఏంటి ప్రాబ్లం? అసలు హ్యాపీగా తినేసి ఏం చేయొచ్చు చెప్పండి, పడుకోము మనం. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఖాళీ కదా, తినేసి హాయిగా ఏసీ లేచి పడుకుంటాను. ఇప్పుడు ఏసీ లేకుండా ఉంటలే కదా ధ్యానం. సరే ఇప్పుడు అనుకుంటున్నాడంట, ఇంత మూర్ఖంగా నేను ఆలోచించానా, నిత్యముగా అందరూ ఎక్కడ ఉన్నారు, కాలు జారు చోటని నేను పశుప్రాయుణ్ అయిపోయాను అంటే. ఇప్పుడు బాగా ఆలోచించండి, వాళ్ళందరూ క్షణంలోనే నాశనం అయిపోతారు, వాళ్ళు కాలు జారు చోటని ఉన్నారట. కానీ మనం నిత్యము కలిగిన స్థలంలో ఉన్నాం, మంచి స్థలంలో ఉన్నాం, దేవుని రాజ్యానికి దగ్గరగా మనం ఉన్నాం. దేవుని సంతోషపెట్టేవాడు లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెడతాడు, లోకంలో ఉన్న ఆచారాలు విడిచిపెడతారు, లోకంలో ఉన్న సుఖ సంతోషాలు విడిచిపెడతారు. మన సంతోషం దేంట్లో వెతుక్కోవాలి తెలుసా? దేవుని సన్నిధిలో. ఇందా పాడుకున్నాం కదా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. అంటే దేవుని ఆరాధించడం ఎటువంటి అవకాశం అంట? విలువైన అవకాశం. కొంతమంది దేవుణ్ణి ఆరాధించడం అంటే అదేదో పెద్ద చీప్గా అనిపిస్తుంది. దేవుని స్తుతించడానికి ఇష్టపడరు, దేవుని స్తుతించడానికి నోరు తెరవరు. నేను మళ్ళీ చెప్తాను, దేవుని మందిలోకి వచ్చిన తర్వాత దేవుని స్తుతించడానికి నీ నోరు ఏం చేయాలి? తెరవాలి. అర్థమైన వాటికి నోరు తెరవడం కాదు, దేవుణ్ణి స్తుతించే విలువైన అవకాశం వచ్చినప్పుడు నీ నోరు ఏం చేయాలి? ప్రవాహం వల్ల నీ మాటలు రావాలి. అందుకే భక్తుడు పాట రాశాడు, నీ సన్నిధానంలో ఎందుకు సంతోషం? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తానా? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తానా? దేవుని పాటలు ఎప్పుడు పాడతానా? దేవుని ఆరాధన ఎప్పుడు చేస్తానా? దేవుని వాక్యం ఎప్పుడు వింటానా? దైవజనులతో ఎప్పుడు మాట్లాడతానా? దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఎప్పుడు పొందుతానా అనే ఆ ఆతృత ఎక్కడ ఉండాలంట చెప్పండి. మనకి ఆతృత ఎందుకు ఉంటుంది? మందిరం ఎప్పుడు అయిపోద్దా? 12:00 ఎప్పుడు అయిపోద్దా? ఆరాధన ఎప్పుడు అయిపోద్దా? వాక్యం ఎప్పుడు అయిపోద్దా? తొందరగా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా? ఆదివారం ముక్క కక్క ఎప్పుడు తినేస్తానా? హాయిగా బెడ్ వేసేస్తానా? ఇది ఆదివారం మన ప్లానింగ్, మన సంతోషం ఇది. నిజం కదా? మందిరానికి ఎప్పుడు వస్తానని ఆతృత ఎప్పుడన్నా వచ్చిందండి? వచ్చిందా? వస్తే దేవునికి స్తోత్రం. కొంతమందికి రావడానికి ఆతృత ఉండదు. ఎక్కడ ఉంటుంది? వెళ్ళడానికి ఆతృత ఉంటుంది, అందుకే రావడానికి మాత్రం. అందుకే మీ గడియారం ఇక్కడ పెట్టాం, వెనకాల పెడతాం. ఎందుకని? గడియారం నెత్తి మీద ఉంటే నన్ను చూడరు ఇంకా, ఎక్కడ చూస్తారు? గడియారమే ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని మాయరోగం అది. నిజమే కదా, మందిరానికి వచ్చిన తర్వాత అసలు టైం గుర్తు రావడం నీకు. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో, ప్రవాహంలో చక్కగా సంతోషిస్తూ వెళ్ళిపోవాలి. అర్థమైందా? కానీ మనం చెప్పండి, పైకి చెప్తానే ఉంటాం, లోపల టైం కౌంట్ చేసుకుంటూ ఉంటాం. ఒక పోసి ఎత్తుందన్నా ఒక పోసి ఎత్తుందన్నా అన్నట్టుగా వెళ్తూ ఉంటాం. నేను మళ్ళీ చెప్తాను, కారా కుమారులు రాశారు, వాళ్ళు అంటారు, దేవుని ప్రజలు దేవుని మందిరానికి వెళుదామని నాతో అనినప్పుడు నా హృదయము ఏం చేసిందంట? ఇప్పుడు నీ హృదయం దేవుని మందిరానికి రావడానికి ఏం చేయాలి? ఏం చేయాలి? సంతోషపడాలి. దేవుని ప్రార్థన అంటే సంతోషపడాలి, దేవుని వాక్యం అంటే సంతోషపడాలి, దేవుని సువార్త అంటే సంతోషపడాలి, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం సంతోషపడాలి, దేవునితో శ్రమ అనుభవించడానికి. ఇప్పుడు ఇవన్నీ ఓకే, శ్రమ పడడానికి కూడా సంతోషపడాలా? నిజమేనా? మనకు నిజంగా శ్రమలు సంతోషాన్ని ఇస్తాయా? చెప్పడానికి అందరికి ఈజీయే, అనుభవిస్తే అనుభవాలకు వచ్చినట్టు అందరికి కష్టమే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? శ్రమంలో కూడా మనం ఏం చేయాలంట? శ్రమంలో సంతోషించేవాడే నిజమైన ఆత్మీయుడండి. అలాగే ఎవరు సంతోషించారంటే బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళు సంతోషించారు. ఎస్తేరు సంతోషించింది, రూతు సంతోషించింది, ఇంకెవరు? దానియేలు సంతోషించారు, షడ్రకు మేషకు అభిజ్ఞకు సంతోషించారు, యోబు సంతోషించాడు, అబ్రహాము సంతోషించాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఏం చేశారు? మనమేం చేస్తున్నాం? సంతోషించట్లేదంటే గొప్ప గొప్ప వాళ్ళ స్థాయిలో మనం లేవని అర్థం. గొప్ప గొప్ప వాళ్ళ స్థాయిలోకి చేరాలంటే శ్రమల్లో మనకేం కలగాలి? ఏం కలగాలి? శ్రమల్లో సంతోషించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడట. అన్ని కార్యములు ఎందు దేవుడిని ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, శ్రమల్లో మనం ఎప్పుడైతే సంతోషిస్తామో దేవుడు మనల్ని చూసి అనుకుంటాడు, బల నమ్మకమైన. ఎందుకని? శ్రమల్లో కూడా నువ్వు చెక్కు చెదరకుండా నిలబడ్డావు. చాలామంది బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో బాగుంటారు, శ్రమ వచ్చినప్పుడు బాగలేరు. పాపాన్ని కొంతకాలం ఓర్చుకుంటారు,
కొంతకాలం తర్వాత పాపాన్ని అణుచుకొని నిగ్రహించుకునే తత్వం చాలా మందిలో. అంటే పాపం అణుచుకోవడం అంటే పాపం అంటే ఎబ్జర్వ్ అవటే కాదండి, బూతులు మానలేకపోతున్నాం అంటే అది పాపాన్ని అణుచుకోలేకపోతున్నాం అనే కదా అర్థం. నీ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వలేకపోతున్నా అంటే అణుచుకోలేకపోతున్నాం అనే కదా అర్థం. కుటుంబాన్ని సహించలేకపోతున్నాం అంటే ఎమోషన్ అణుచుకోలేకపోతున్నాం అనే కదా అర్థం. సంఘంలో వాక్యాన్ని సహించలేకపోతున్నాం అంటే అణుచుకోలేకపోతున్నాం అనే కదా అర్థం. వాక్యం సంతోషించట్లేదంటే నీకు అర్థం ఏంటి? ఇవన్నీ నీకు బాధగా అనిపిస్తుంది. నీ వాక్యం ఎప్పుడైనా మన సంతోషం అనిపించిందండి? కష్టమైన వాక్యం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మహం ఎలా వచ్చిందా? కొంతమంది మహాలు అలా ఫ్యూజ్ కొట్టేసిన బల్బులాగా, 100 కుక్కలు దాడి చేసిన పీకేసిన మొహంలాగా పెడతారు కదండి. ఏదైనా గద్దించినప్పుడు, కొంచెం గట్టిగా తిట్టినప్పుడు మొహం ఎలాగొచ్చేస్తుంది? ఎలా వచ్చేస్తుంది? అలాగే అలాగే వచ్చేస్తుందండి. అలాగే వచ్చేసి అలకలో అలగడాలో ఏడుపు కొట్టు మొహాలో ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, గద్దింపును తైలాభిషేకంగా తీసుకున్నవాడు దావీదు. అందుకే దావీదు గొప్ప చక్రవర్తి అయ్యాడు. మనం గొప్ప ఆత్మీయులు అవ్వాలి, కనీసం అవ్వాలంటే గద్దింపుని ఎలా తీసుకోవాలట? తీసుకుంటామా? పెట్రోల్ తీసుకుంటాం మనం. తైలం అయితే మంచి స్మెల్ వస్తుందండి, పెట్రోల్ ఏ స్మెల్ వస్తుంది? ఎప్పుడన్నా మంచి అది ఖండితమైన వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే నలుగురిని గద్దించినప్పుడు ఆహా అని ఎప్పుడన్నా అన్నావా? నా బ్రతుకును మార్చడానికి సరిచేసే వాక్యం ఇది అని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకో. పైకి దొంగనం నవ్వుతారు కొంతమంది, ఆ స్మైల్ వచ్చినప్పుడు హృదయం రగిలిపోతూ ఉంటుంది, లోపల లోపల లావాలాగా ఉడికిపోతూ ఉంటుంది. కానీ పైకి ఏం చేస్తారు? తప్పదన్నట్టుగా. కానీ వాక్యం చెప్పింది తెలుసా, అలా కాదు. ఇక్కడ నుంచి రావాలి నవ్వు. ఎక్కడి నుంచి రావాలి? నిజంగా చెప్తున్నానండి, గద్దింపులో ఇక్కడ నుంచి సంతోషం వచ్చినాడు గొప్పడే, నిజంగా గొప్పడే. శ్రమలో సంతోషించేవాడు ఇక్కడి నుంచి సంతోషించేవాడు నిజంగా గొప్పడే. మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు ప్రజలందరూ కూడా గొప్పగా ఎదిగిపోతూ ఉంటే, మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే, అప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రభువా నాకు చావైనా బ్రతుకైనా నా సర్వస్వాన్ని నీ కొరకే వదిలిపెడతా అని సంతోషంగా హృదయపూర్వకంగా అర్పించగలిగేవాడు నిజమైన ఆత్మీయుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే ఇది, అన్ని విషయాల్లో సంతోషపెట్టడం అంటే ఇదే. ఏ సెంటిమెంట్ మనలో ఉండకూడదు, ఏ ఆచారం మన బ్రతుకులో ఉండకూడదు, ఏ దురుద్దేశం మనలో ఉండకూడదు, ఏ కుట్రలో కుతంత్రాలు మన హృదయంలో ఉండకూడదు, ఏ ముచ్చుమోహాలు మన హృదయంలో ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుని కొరకు సంతోషించే హృదయం మన జీవితంలో, అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడట. ఇప్పుడు చెప్పండి, దేవుని సంతోషపెట్టే జాబితాలో ఉన్నామా? సాతాన్ని సంతోషపెట్టే జాబితాలో ఉన్నామా? దేవుని ఏడిపించే బ్యాచ్లో ఉన్నామా? సాతాన్ని ఏడిపించే బ్యాచ్లో ఉన్నామా? సాతాన్ని ఏడిపించి దేవుని ఏం చేయాలి? కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? సాతాన్ని సంతోషపెట్టి దేవుని ఏడిపిస్తున్నారని, దేవుని దుఃఖపెడుతున్నారు. ఎంతకాలం దుఃఖపెడతాం? దేవుని ఏం చేయాలి? ఏం చేయాలి? సంతోషపడాలి. ఏ విషయాలు సంతోషపడతాడు? మనం నీతిగా బ్రతికితే సంతోషం, ప్రభు కొరకు ఆచారం లేకుండా బ్రతికితే సంతోషం, మానక మందిరానికి వస్తే సంతోషం, నీతిగా చచ్చే వరకు బ్రతికితే దేవునికి సంతోషం, పరిశుద్ధంగా బ్రతికితే దేవునికి సంతోషం, ఎదుటి వాళ్ళని చూసి మచ్చల పడకుండా ఉంటే దేవునికి సంతోషం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటే దేవునికి, గట్టిగా చెప్పండి, ఇప్పుడు దేవుణ్ణి సంతోష పెడుతున్నామా దుఃఖ పెడుతున్నామా? ఒకవేళ దుఃఖపెట్టే జాబితాలో ఉంటే ప్రార్థన చేద్దాం. దేవా, నిన్ను ఒకవేళ ఇప్పటి వరకు దుఃఖ పెట్టానేమో, ఇక నుంచి నిన్ను సంతోష పెట్టే జాబితాలో నేను ఉంటా అని చెప్పి దేవునికి ఏం చేద్దాం? మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు ముద్దాం, హృదయం తెరుద్దాం, మన హృదయాన్ని ప్రశ్నించుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, ఎక్కడ నేను ఆయాస పెట్టాను? ఏ పరిస్థితుల్లో నేను దుఃఖ పెట్టాను? ఎక్కడ నిన్ను బాధ పెట్టాను? దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నా బ్రతుకును సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవా, ఆశా మచ్చర పడినట్టుగా నేను మచ్చర పడడానికి వీల్లేదు. ఎందుకో దేవా, అన్ని కార్యములు యందు నిన్ను సంతోషపెట్టే మనసు నాకు ఇయ్యి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అదే కరమైన ప్రార్థనలో నిన్ను చూసి దేవుడు సంతోషించాలి, వాక్యలో దేవుడు నిన్ను చూసి సంతోషించాలి, నీ నీతి ప్రవర్తన చూసి దేవుని సంతోషించాలి, దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చే విలువను చూసి సంతోషించాలి, శ్రమలో నువ్వు సంతోషించే విధానాన్ని చూసి దేవుడు సంతోషించాలి, దేవుని పరిచర్య కొరకు నువ్వు ఇచ్చే స్థానాన్ని చూసి దేవుని సంతోషించాలి.
అలా కాకుండా ఇంకా ఆచారాలు పట్టుకుని దేవుని సన్నిధికి ఏడుస్తూ ఇస్తూ దేవుని సన్నిధి సక్రమంగా లేకుండా నీతి ప్రవర్తన లేకుండా నీకు నచ్చినట్టు బ్రతుకుతూ లోకంలో తరిద్రంగా బ్రతికే వాళ్ళు చూసి మచ్చర పడుతూ నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నా అనుకుని పశుప్రాయుడు వలె ఆలోచన చేస్తూ ఇలాంటి స్థితిగతిలో ఉంటే ఈరోజు మార్చుకుందాం దేవా. యాస్, నాకున్న శ్రమలు కరెక్టే, నాకున్న ఇబ్బందులు కరెక్టే, కానీ దేవా నా బ్రతుకును మార్చి నీ కొరకు నీ కొరకు నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను దేవా. అటువంటి సంతోషపెట్టే కుమారుడుగా కుమార్తెగా నాకు ఉండడానికి అటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా, అటువంటి మార్పును నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థించి నీ కొరకు ఒక సేవకుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి ఈరోజు మీరు తెలియపరిచిన లేఖను సచ్చిలు పడి సూచిస్తున్నాం, గలపరుస్తున్నాం దేవా. ఇదిగో దేవా నిన్ను సంతోషపెట్టే జాబితాలో నేను లేనేమో, అన్ని కార్యములందు నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా. ఇదిగో తండ్రి ఆచారాలు ఫాలో అవుతూ ఎంతో మంది నిన్ను దుఃఖ పెడుతున్నారు దేవా, నీతో ప్రవర్తన లేక దుఃఖ పెడుతున్నారు దేవా, నీ సన్నిధికి సక్రమంగా రాక దుఃఖ పెడుతున్నారు ప్రభువా. అన్యులు చూసి మచ్చరపడి వాళ్ళు ఎందుకు బాగుంటున్నారు, ఇంత పరిచయం చేసి నేనెందుకు ఇలాగైపోతున్నాను అని పశుప్రాయుడు వలె ఆలోచించి ఆశాపు వలె మేము ఉన్నామేమో, శ్రమలు దుఃఖపడి స్థితిలో ఉన్నామేమో. ఈరోజు అలాంటి స్థితి కాకుండా ప్రభు మనుషులు సంతోషపెట్టే వారికి కాక, మమ్మల్ని మేము సంతోషపెట్టుకునే వారి కాక, నిన్ను సంతోషపెట్టే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణం వరకు నువ్వు సంతోషపెట్టే బిడ్డలుగా నీ బిడ్డలు ఆయత్తపరిచి బలపరచమని యేసుకృష్ణంలో ప్రార్థిస్తే వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. అలానే ఉండండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభువుని యేసు తన అప్పగింపబడి రాత్రి ఒక రూపెత్తుకుని దాన్ని విరిచి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో రెండంచులు కడ్గమనే ఈ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ వారం ఈ ఉపవాస స్వస్థత కూడిక ఘనంగా జరగడానికి కృపణించారు, ఎంతోమంది మేలు పొందుకున్నారు. ఈ ప్రతి బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి బేతేలు ప్రార్థన మందిర ఆవరణంలోనే ఈ యొక్క ఉపవాస స్వస్థత ప్రార్థన కూడిక జరగబడుతుంది. దూర ప్రాంతం నుంచి అనేక మంది వస్తున్నారు, మీరు కూడా మాతో రండి. మీ చిక్కు సమస్య నుంచి విడిపించబడినట్లుగా సంతానం లేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నవాళ్ళు, కుటుంబ కలహాలతో ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నవాళ్ళు, మీరు ఏ సమస్యలో ఉన్నవారైనా సరే ఈ కూడికలో పాలు పంపులు పొంది ఉపవాసమించి దైవజనులతో పాటు సంఘంతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. దైవజనుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను, తద్వారా మీ సమస్య నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నారు కనుక ఖచ్చితంగా ప్రతి బుధవారం ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కూడిక జరుగుతుంది. అనంతరం ప్రేమ విందు వచ్చిన వారందరూ కూడా ఈ ప్రాంతంలో జరగబడుతుంది కనుక ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ లేదా సమస్యలతో ఉన్నవారు, ఆసక్తితో ఉన్నవారు, మీ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కూడికలు పాలు పంపులు పొందండి. దైవాశీర్వాదాలు పొందుకుని మీ చిక్కు సమస్యల నుంచి విడిపించబడి అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆనందము, నెమ్మది, సమాధానం మీ కుటుంబంలో దయచేయబడాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మీకు ఇవన్నీ కూడా దయచేసి కృప చూపించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను బలపరిచారు, వారు ఇంతవరకు కూడా మనం సహకరించారు. అయితే ఈరోజు మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే మరి మనకి ఇప్పటి వరకు వచ్చిన సహకారం ఆగిపోయింది. కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా, ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది విస్తారంగా కాల్ చేసి చెప్తున్నారు అన్న మీ వాక్యం ద్వారా మేము బలపడ్డామని. కనుక ఈ ఖచ్చితమైన వాక్యం ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపరచబడ్డారు. కనుక ఈ రోజున దీనికి కావాల్సిన చాలా ఖర్చు అవసరమై ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సువార్తను మీరు బలపరచాలి అని ఆశపడితే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నాయి మా నెంబర్లకు మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఖచ్చితంగా మీరు మా ప్రోగ్రామ్ని మీరు బలపరచవచ్చు. తద్వారా మీరు కూడా సువార్త అందించిన వారు అవుతారు. కనుక దయచేసి ఎవరైనా అన్న మీ వాక్యం ద్వారా బలపడుతున్నాం, ఇలాంటి మా ఖచ్చితమైన వాక్యం ఈ దినాలు అవసరం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మాతో పాటు మాకు సహకరించండి, బలపరచండి. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించి అనేక మందికి సువార్త దానాన్ని చేయాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ మీరు దీనికి సహకరించాలని ఆశపడితే ఈ నెంబర్కి ఫోన్పే చేసి, అంతేకాదు మీ ఫోటో అలాగే మీ యొక్క డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తద్వారా ఖచ్చితంగా మీ గురించిన సమాచారాన్ని కూడా ప్రతిరోజు ప్రోగ్రాంలో వేయడం జరుగుతుంది. కనుక సహకరించాలనుకున్న వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్, మీ ఫోటో కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క నెంబర్ కింది నెంబర్లకు పంపించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే ప్రభు చిత్తమైతే
జరగబోతున్న సువార్త సభల కొరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాం కనుక దీని కొరకు భారభరితమైన ఖర్చు అవసరమై ఉంది. ఎవరైనా సహకరించాలి అని ఆశపడితే, ప్రేరేపించబడితే మాత్రమే, మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరు పంపించే అమౌంట్ ఏ ఒక్కటి కూడా శ్యామన్న పాకెట్లోకి వెళ్ళదు, శ్యామన్న సొంత అవసరాలకు ఉపయోగపడదు. ఖచ్చితంగా సువార్త పరిచేరు కొరకు మాత్రమే బహిరంగ రక్షణ ఉజ్జీవ సభలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఏర్పాటు చేశారు. 2020 సంవత్సరం నుంచి కొన్ని వందల మంది యవనస్తులు బలపడుతూ వచ్చారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అన్న ఈ సువార్తలో మేము కూడా పాలిభాగస్థులు అవుతామని ఆశపడితే, మీరు నెంబర్లకి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ అమౌంట్ పంపించి మీ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ వాట్సాప్ నెంబర్కి, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి తెలియచేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ను బలపరచడం ద్వారా, ఈ సువార్తను బలపరచడం ద్వారా అనేక మందికి సువార్తను అందించిన వాళ్ళు అవుతారు కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ దిన సేవకుడికి, పరిచర్యకు సహకరించి నశించిపోతున్న కొన్ని కోట్ల ఆత్మలకు ఈ సువార్తని అందిస్తారని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానం ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతల ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమలలో మీరు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు. ప్రియులారా, ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.